వెల్కమ్ బ్యాక్. ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పండగ వాతావరణంలో పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏలూరుతో పాటు కాకినాడ నుంచి సుధీర్, అలాగే శ్రీకాకుళం నుంచి నాయుడు కూడా అక్కడ పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి వివరాలను అందించేందుకు నాతో పాటు ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చూసినట్లయితే ఓటరు శాతాన్ని పెంచడం, ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికీ పోలింగ్ బూత్లకి, కేంద్రాలకి కూడా ఇప్పటికీ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఒక ప్రత్యేకమైనటువంటి పోలింగ్ బూత్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆ పోలింగ్ కేంద్రం కావడంతో ఇక్కడ మొత్తం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ సాగడంతో పాటు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం మొత్తం కూడా ఆ పింక్ కలర్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పోలింగ్ నిర్వహించేటటువంటి సిబ్బంది అంతా కూడా మహిళలే కావడం ఈ పోలింగ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా సరైన సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఏర్పాట్లను ముమ్మరం చేసుకుంటున్నారు. మరికొద్ది గంటల్లోనే వీరందరూ కూడా పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి మాక్ పోలింగ్, అనంతరం 7 గంటల నుంచి ఆ పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఈ పనులన్నీ కూడా సక్రమంగా సమయానికి పూర్తి చేసుకునేందుకు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క పోలింగ్ ఏజెంట్లు కానీ అలాగే ఓటర్లు కానీ రేపు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఏలూరులో శుక్రవారం తోటలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ ఇది. ఇక్కడ ఇప్పటికే సిబ్బంది చేరుకోవడం రేపు ఉదయం నుంచి 4 గంటల నుంచి అందుబాటులో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ సిబ్బంది ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పింక్ పోలింగ్ కేంద్రం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? నమస్తే అండి. స్టార్టింగ్ మార్నింగ్ మేము అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కేంద్రానికి అందరం ఆడపిల్లలు అయిపోయామని చెప్పి మేము కమిషనర్ గారిని అడిగాం. ఎందుకంటే ఒక్క జెంట్స్నన్నా ఇవ్వండి, మరి అందరం ఆడపిల్లలు అయిపోయామంటే ఆయన ఒక్కటే అన్నారమ్మా, మీరు అక్కడికి వెళ్ళి చూసి మీకు కావాలంటే పంపిస్తాను, కానీ అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. 211 నంబర్ బూత్లో మొత్తం లేడీ స్టాఫ్తో 1535 మంది ఓటర్స్ని మేము అక్కడ రేపు పోలింగ్ నిర్వహిస్తున్నాము. దీన్ని మీరు ఛాలెంజ్గా తీసుకోండి. ఏ మీరు ఎందుకు చేయలేరు, అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు పీఓని? పీఓ జెంట్సే ఎందుకు మీకు కావాలి? మీకు అవసరం లేదు, మీరు చేయలేరా? మీరు చేసి చూపించగలరు ఆ నమ్మకం మాకుంది కాబట్టి మిమ్మల్ని అక్కడ అపాయింట్ చేసాము. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చూసిన తర్వాత మీరు మనసు మార్చుకుంటారా నాకు ఫోన్ చేయండి, నేను అప్పుడు ఇప్పిస్తాను. ఈవినింగ్ మేము ఇక్కడికి బస్సు దిగేపాటికి ఇది నిజంగా ఒక పోలింగ్ కేంద్రంలా అనిపించలేదు. స్టార్టింగ్లోనే ఏది మన ఆ స్ట్రీట్ మొదట్లోనే కట్అవుట్ పెట్టి వచ్చేటటువంటి మహిళా పోలింగ్ అధికారులకి స్వాగతం పలికారు. ఇక్కడికి వచ్చేపటికి బెలూన్స్తో కానీ మన ఏది మామిడి తోరణాలతో కానీ అన్నిటితోనూ, ఎంతంటే ఇది ఒక పోలింగ్ కేంద్రంగా కాదు ఒక పండగ వాతావరణం. మేమైతే చాలా హ్యాపీగా ఇక్కడ వర్క్ చేయడానికి మనస్ఫూర్తిగా మేము పనిచేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇది పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మహిళలందరూ కూడా మహిళలతోటి నడిపిస్తున్నటువంటి పోలింగ్ కేంద్రం చాలా ఏలూరులో చాలా ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రం అని చెప్పాలి. ఎందుకంటే వచ్చేటటువంటి మహిళా ఓటర్లు కూడా ఎక్కువ మంది కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా ఈ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఇచ్చారు. పోలింగ్ ఆఫీసర్ని కూడా మహిళని అరేంజ్ చేశారు. దీంతో ఒక మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, అలాగే మహిళా ఓటింగ్ని కూడా పెంచే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు వీల్ చైర్స్ అనేవి కూడా వృద్ధులకి వచ్చేటటువంటి ఎవరైనా వృద్ధులు కానీ నడవలేనటువంటి స్థితిలో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 1,636,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,744 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 415 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఇప్పటికీ పారామిలిటరీ బృందాలు, పోలీసులు అందరూ కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఏలూరు జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పోలింగ్ ని నిర్వహించేందుకు అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించడం, అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా అన్ని చర్యలను ఎక్కడికక్కడ తీసుకుంటున్నారు. ఇప్పటికీ సిబ్బంది అయితే ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలకి చేరుకుని పూర్తిగా దాదాపుగా పోలింగ్ కి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశారని చెప్పాలి. ఉదయం 4 గంటల నుంచి కూడా వీళ్ళు మళ్ళీ
పోలింగ్ అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయబోతున్నారు. ఇదే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లోనూ కనిపిస్తోంది. ఇక రేపు సాయంత్రం ఇదే సమయానికి దాదాపుగా పోలింగ్ పూర్తయి. ఇక్కడ ఉండేటటువంటి ఆ ఏవైతే ఉన్నాయో ఈవీఎం మిషన్లు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకి ఇక్కడ నుంచి వెళ్లబోతూ ఉన్నాయి. దీనికి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు ఏలూరులో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఆ పోలింగ్కి పూర్తయిన తర్వాత కౌంటింగ్ అనేది ఆ రోజు ప్రారంభమవుతుంది. ఇప్పటికైతే ఏలూరు జిల్లాకు సంబంధించి అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే అధికారులు పోలింగ్ సిబ్బంది అందరూ కూడా చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక మినిట్ టు మినిట్ అప్డేట్ ఎన్టీవీ ఎప్పటికప్పుడు ఇస్తుంది.